ఇప్పుడు నార్మల్గా సార్ మీ సినిమాలో కొత్త వాళ్ళతో సినిమా తీశారు సార్, లేకపోతే జనరల్ ఇప్పుడు ఉన్న వాళ్ళతో తీశారు, కానీ మీరు ఈ సినిమాలో కొత్తగా నాతు వాళ్ళతో తీసారు కదా సార్, అంటే ఎందుకు ఎందుకు సార్ కొత్త వాళ్ళని అంటే నాతు వాళ్ళని ఎందుకు ఈ సినిమాలో? నార్త్ వాళ్ళంటే వీళ్ళ లేదు సార్, అంటే చాలా మంది విలన్స్ కానీ ఉన్నారు కదా సార్, నార్త్ యాక్టర్స్ ఉన్నారు కదా సార్, అట్లా నార్త్ వాళ్ళని ఎందుకు పెట్టానని? సార్ నువ్వు అహింస గురించి హింస గురించి మాట్లాడేటోడు, ఎవరిని పెడితే మీకు ఎందుకు? అంటే నన్ను అదే సార్, అరవింద్ పట్నాయక్ గారు డైరెక్షన్ వైపు వెళ్ళిపోయారు కదా సార్, మ్యూజిక్ చేసేవారు, సో చాలా సంవత్సరాల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమా చేశారు కదా సార్, ఆయనని ఎట్లా కన్విన్స్ చేశారు సార్ ఈ సినిమాకి? కన్విన్స్ చేయలేదు, ఆయన అన్నాడు ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ బాలు గారి కోసం సార్, బాలు గారు అన్నారు నువ్వు చేయాలి చేయాలని సార్, ఆయన కోసం చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే అయితే చేద్దాం కలిసి చేద్దాం అని అంత సింపుల్గా అయితే. మామూలుగా మన స్టార్టింగ్ సినిమాని చూసుకుంటే సార్, మన సినిమాలో ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి సార్, అంటే గాజు ఒక పిల్ల కానీ నే అలాంటి సాంగ్స్, ఈ సినిమాలో అలాంటి సాంగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ఉంది కదా ఒకటి ఉంది కదా అమ్మేశానే అమ్మేశాని. అవునా సార్, కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో ప్రొడ్యూసర్ కొడుకులను పరిచయం చేయడంలో డిఫరెన్స్ ఏంటి సార్? కొత్త వాళ్ళని పరిచయం చేయడం అయితే కొంచెం ఈజీ, ప్రొడ్యూసర్ కొడుకుల్ని వాళ్ళని చేయాలి అని అంటే వీళ్ళు కొంచెం స్టైల్ కొడతారు, కొంచెం పోజులు కొడతారు, అవన్నీ తీసేసి భూమి మీద తీసుకొచ్చి మనం చేపియాలి, దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు హీరో గారిలో మీకు నచ్చే విషయం నచ్చని విషయం సార్? నచ్చే విషయం అంటే టైమింగ్ కరెక్ట్ టైంకి రావటం, ఏంటంటే కష్టపడాలంటే బాగా కష్టపడతారు సార్. హీరోని విషయం నచ్చని విషయం చెప్పొద్దా? నచ్చని మైండ్ బ్లాక్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. నచ్చని విషయం ఏంటంటే అతను రియల్గానే అది రామానాయుడు గారి మనోడు సార్, సురేష్ బాబు వాళ్ళ అబ్బాయి, అది ప్రతి షాట్ ముందు నువ్వు అది కాదు నువ్వు రఘు అని మనం గుర్తు చేయాలి, ఓకే, లేకపోతే మర్చిపోయి దానికి వెళ్ళిపోతుంటాడు. ఓకే సార్, అది హీరోని విషయం. నచ్చిన విషయం ఏంటి అని అంటే అది ఏమన్నా సరే మనకి ఎట్టగావాలి అట్లా చేయించేస్తాం కదా, అంత నచ్చింది అవసలేదు అంత ఆలోచించను, కానీ నచ్చిన విషయం ఏంటి అని అంటే మనం చెప్పినంత చేసేస్తాం సిన్సియర్గా. నచ్చని విషయం ఏంటంటే కొంచెం బుర్రవాడదు. మనం సినిమా థియేటర్ రప్పినాకే సార్ ఈ రేపు పాప్కార్న్ టికెట్స్ పెరిగిపోయినాయి సార్, టికెట్ కంటే సో ఓటీటీస్లో పెరిగిపోయినాయి సార్. స్పెషల్గా మన సినిమాకి రావాలంటే థియేటర్కి దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి సార్? అంటే థియేటర్ రప్పీనికి సార్ మన సినిమా మంచి పాటలు ఉంటాయి, ఓకే, సాలిడ్ ఫైట్లు ఉంటాయి, ఒక చేజ్లు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ అన్ని కామెడీ కొంచెం కొంచెం ఉంటుంది, అక్కడక్కడ ఉంటుంది కామెడీ. ఓకే సార్, ఒక థ్రిల్లర్ లాగా ఉండే ఫ్యామిలీ సినిమా. ఓకే సార్, లాస్ట్ ఫైనల్ సార్, అంటే నేను ఇట్లా ఒక చిన్న ఆర్టిస్ట్ సార్, నాకు ఇట్లా ఒక ఈ అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఒక చిన్న ఛాన్స్ ఇస్తారు సార్ మూవీ ఇస్తాను? మీరు ఫస్ట్ డే అహింస సినిమా చూసి సార్, చూసినాక నేను ఆడిషన్కి పిలుస్తాను సార్, వచ్చినప్పుడు అహింసలో ఏ సీన్ చెప్తే ఆ సినిమా ఆ సీన్ చేయాలి. ఓకే సార్, మా యాక్టర్ల కంటే వీళ్ళకంటే బాగా చేయాలి, విలన్ కంటే బాగా చేయాలి, షూర్ చేస్తే మీకు ఛాన్స్ ఇస్తాను. ఈ అహింస సినిమా జూన్ 2న రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూడండి, ఇది ఇంకా ఓటీటీకి ఇవ్వలేదు, ఓటీటీలో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి థియేటర్లోనే చూడాలి. ఇతనే కాదు, మీకు ఎవరికైనా ఛాన్స్ కావాలంటే అహింస సినిమా చూడండి, దాంట్లో నేను ఏ సీన్ అడిగితే ఆ సీన్ చేయాల్సి వస్తుంది ఆడిషన్లో, అప్పుడు మీరు పాస్ అయితే దానికి మీకు ఛాన్స్ ఇస్తాను. నాకు 45 మంది కొత్త యాక్టర్లు కావాలి. ఆల్ ది బెస్ట్.